సాయి టీవీ ప్రేక్షకుల నమస్కారం ఫిబ్రవరి ఆరవ తేదీ అండి ఫిబ్రవరి ఆరవ తేదీ ఓం శ్రీ సాయిరాం సాయి డైరీలో భాగంగా మూడు చక్కటి విశేషమైన అంశాలున్నాయి ఫిబ్రవరి ఆరవ తేదీ పంతొమ్మిది వందల పన్నెండులో ఉత్తరం ద్వారా ఉపాసని శాస్త్రి అంటే ఉపాసనీ బాబా భార్య మరణించిందని తెలుసుకున్నారు ఈరోజే తెలుసుకున్నారు కపర్దే మరియు దీక్షిత్తు ఉపాసనీ బాబాని ఉపాసనీ శాస్త్రిని పరామర్శించడానికి వెళ్ళారండి ఇదే రోజు అంటే ఉపాసనీ బాబా గారికి ఉత్తరం వచ్చింది ఏమైనా ఉత్తరం వచ్చింది భార్య మరణించింది అని అప్పటికి ఆయన సన్యాసాశ్రమం తీసుకొని ఉండటం వల్ల భార్యని మరణించింది ఉత్తరం వచ్చింది వారిని పరామర్శించడానికి ఎవరెవరు వెళ్ళారు కపర్దే దీక్షిత్ వెళ్ళి పరామర్శించడం జరిగింది అదే తేదీన ఫిబ్రవరి ఆరో తేదీ పంతొమ్మిది వందల పన్నెండున హారతి పాటలన్నీ ఉపాసిని బాబా సమకూర్చడం జరిగిందండి అంత దుఃఖంలో కూడా బాబా గారి హారతి పాటలన్నీ సమకూర్చడం జరిగింది అంతేకాకుండా ఫిబ్రవరి ఆరో తేదీ పంతొమ్మిది వందల నలభై నాలుగులో తమిళనాడులో ఒక చక్కటి అనుభవం కలిగిందండి మంచి మహిమ కలిగింది అది ఏమిటయ్యా అంటే కనుక తమిళనాడులోని మాయావరానికి చెందిన వివి వి స్వామినాథర్ అయ్యర్ అనే ఆయన బాబా గారి పూజ చేయదలిచండి పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఫిబ్రవరి ఆరో తేదీ చే చేయదలిచి ఆయన ఏం చేశాడంటే ఆయన అప్పుడు ఆయన మార్తారు సనాతన గణపతిని మలో నలుగురు వేద పండితుల్ని పూజ చేయటానికి రమ్మనమని ఆహ్వానించాడు కానీ ఈయన సనాతన గణపతి ఆయనకి బాబాగారు మహమూదీయుడు అని చెప్పి ఆయన నేను పూజకు రానని చెప్పేశాడు అప్పుడు ఈయన ఈ స్వామినాథ అయ్యరు చాలా బాధపడ్డాడు అదే రోజు రాత్రికి కల్లో సనాతన గణపతి కల్లో ఎవరు కనిపించారు బాబాగారు కనిపించలే ఎవరు కనిపించారు ఆయన నిత్యం అనుసరించి కంచి కామకోటి పీఠాధిపతి కనిపించారు పరమాచార్య గారు కనిపించారు కనిపించి ఏం చెప్పారు మాయను వదిలి వెళ్ళి పూజ చేయని చెప్పారు మాయను వదిలి వెళ్ళి పూజ చేయని చెప్పారు చెప్పగానే వెంటనే ఆయన నలుగురు వేద పండులు తీసుకొని వెళ్ళి చక్కగా పూజ చేయటం జరిగింది చూసారా ఎవరికి దేని మీద దృష్టి ఉందో బాబాగారు ఆ రూపంలోనే కనిపిస్తారు అంటానికి చక్కటి సాక్షాత్కారం అంటే ఒక రకంగా చెప్పాలంటే అంటే మనం ఏ రూపాన్ని అయితే బాబాని చూడాలని కోరుకుంటామో అదే రూపంలో మరి కంచి కామకోటి పో పీఠాధిపతి రూపంలో కనిపించడం ఏం చెప్పండి అద్భుతమైన విషయం కదా ఈ సనాతన గణపతికి కనిపించటం ఆయన నలుగురు వేద పండులు తీసుకెళ్ళటం బాబా పూజ చేయడం చాలా అత్యద్భుతంగా జరిగింది కాబట్టి మనం బాబాని ఈ విధంగా పరబ్రహ్మగా కీర్తించాలన్న విషయం గుర్తించాలి కదా మరి స్వస్తి